న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో రైతులు అమరావతి రైతులు చేస్తున్న యాత్ర రైతుల పేరుతో కొందరు చేస్తున్న యాత్ర అన్నాము ఆ యాత్రకు బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు సుజనా చౌదరి అండ్కో అక్కడికి వచ్చి రైతులను కలిసి వారిని ఉత్సాహపరిచారు ఇటీవల తిరుపతి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతు యాత్రను పట్టించుకోరా అని మందలించినట్లుగా వార్తలు వచ్చాయి నిజానికి ఆయన జనాంతకంగా చెప్పి ఉండవచ్చు రైతు యాత్ర విఫలమవుతుందని ఆయనకి తెలుసు రైతు యాత్ర చేసేవారికి తెలుసు బీజేపీ నాయకులకి తెలుసు అయినా కానీ వారు ఒక సంఘీభావంగా ఒక నాటకీయ సంఘీభావ ప్రకటన చేయటము టీవీలో ఒకసేపు కనిపించటము చేశారు ఆ తంతు ముగిసిపోయింది అంటే ఇక రేపటి నుంచి ఈ యాత్ర ఎంత దూకుడుగా జరుగుతుందో చూడండి అన్నారు నిజానికి 157 మంది కంటే ఎక్కువ యాత్రలో పాల్గొనరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి 150 మంది జారీ చేసే యాత్రకు ఎంత ఘనంగా ఉంటుందో మనకు తెలుసు అదే రోజు రోజుకి అది నీరసించి నిర్జీవంగా మారుతున్నది అప్పుడప్పుడు అడావిడి చేసి ఒక అకేషన్ క్రియేట్ చేసి టీవీల్లో ప్రచారం చేసి ఇదా కోర్టుల్లో ఏమైనా కేసులు ఉన్నప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు కోర్టుల్లో రోజువారీ విచారణ జరుగుతున్నది కాబట్టి దీనికి కంకరెంట్గా సమాంతరంగా పాదయాత్ర నాటకాన్ని నడిపిస్తున్నారు పాదయాత్ర నిజానికి రాష్ట్ర విద్రోహ యాత్ర ఈ రాష్ట్రం దీర్ఘకాలం కలిసి ఉండాలన్న ఆంధ్రుల మనోభావనకు భిన్నంగా వ్యతిరేకంగా అమరావతి రైతుల పేరుతో కొందరు రియల్ ఎస్టేట్ రియాల్టర్లు వ్యూహాత్మకంగా రాజకీయ మద్దతుతోటి నడుపుతున్న నాటకం అది ఒట్టి బూటకం అది విఫలమవుతుందని అందరికీ తెలుసు ప్రధాని నరేంద్ర మోడీ 2014లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పారు తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పారు ఆ హామీని నిలబరచలేదు ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తామన్నారు హామీ నిలబెట్టలేదు అంటే 7, 7.5 సంవత్సరాలు చంద్రబాబు హయాంలో 5 సంవత్సరాల్లో కూడా ఏమీ చేయలేదు కాబట్టి ఇవన్నీ నాటకీయంగా జరుగుతుంటాయి జనం నమ్ముతుంటారు టీవీల్లో కొంచెం చేస్తుంటారు అంతేగాని అది జరిగేది లేదు ఒరిగేది లేదన్న విషయాన్ని తెలుసుకోవాలి న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర విఫలం కావటానికి అవసరమైన అన్ని ఇంగ్రీడియంట్స్ అందులోనే ఉన్నాయి అది చిత్తశుద్ధితో చేస్తున్న యాత్ర కాదు అది రైతులు నిజానికి చిన్న సన్నకారు రైతులు అంతకాలం యాత్ర చేసి వారిని సస్టైన్ చేయడం కూడా చాలా కష్టము ఆ యాత్రకు ఏదో ఎవరో సహాయం చేస్తూనే అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ముఖ్యంగా ఎన్ఆర్ఐ రియల్ ఎస్టేట్ కావచ్చు లోకల్ పాలిటీషియన్స్ కావచ్చు వారి పట్ల వారి ఉత్సాహం కూడా రోజు రోజుకి తగ్గిపోతున్నది కాబట్టి దేవస్థానంతో అంటే మనం ఏదైనా కార్యక్రమాన్ని చేపించి ఆఖరిన మొక్కు తీర్చుకుని దేవుడు మొక్కు తీర్చుకుని ఆ కార్యక్రమాన్ని ముగించేస్తాం అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఇప్పుడు కూడా ఈ అమరావతి యాత్రను చాలా కాలంగా అమరావతి ఉద్యమాన్ని రైతు ఉద్యమాన్ని చాలా కాలంగా పళ్ళబిగితో నిర్వహిస్తున్న తెలుగుదేశం కార్యకర్తలనండి రైతులనండి ఎవరైనా ఇక దేవస్థానానికి వెళ్ళి దండం పెట్టుకుని ఇక్కడతో దాన్ని విరమిస్తారని నేను భావిస్తున్నాను విరమించే అవకాశాలే ఎక్కువ ఈ మొత్తం నాటకాన్ని తెలుగుదేశం పార్టీయే నడుపుతున్నప్పటికీ జనసేన వారు మద్దతు ఇచ్చినప్పటికీ బీజేపీ కూడా తాజాగా మద్దతు ఇస్తున్నప్పటికీ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యవర్గము అమరావతిని రాజధానిగా చేయటాన్ని సమర్థించాలని తీర్మానించినందున మీరు సహాయం చేయండి ఉద్యమ యాత్రకు తోడ్పడండి మద్దతు ఇవ్వండి సంఘీభావం ప్రకటించండి అని అమిత్ షా గారు చెప్పినట్లుగా ప్రచారం చేస్తున్నారు చెప్తే చెప్పుండవచ్చు కానీ అమిత్ షాకు బాగా తెలుసు ఇది ఏమి జరిగేది కాదు ఒరిగేది కాదు చివరికి ఇది న్యాయస్థానం టు దేవస్థానం ఒక విఫలయాత్రగా మిగిలిపోనుంది